Telangana Rajakeyalu Prastutam Huzurabad Niyojakavargam Chuttu Tirugutunnayi. Ee Kramamlo Rashtramloni Anni Rajakeya Partilato Patu Prajala Drushtanta Huzurabad Paine Undi. Kani Congress Partiki Matram Idemi Pattinatledu. Intaki Aa Party By-Electionlo Poti Chestunda Leka Chetulettestunda Ane Anumanam Prajalato Patu Aa Party Shrenilaku Kuda Pattukundata. Karimnagar జిల్లాలో పార్టీకి అన్ని తానే నడిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వాలకం కూడా ఇందుకు మరొక కారణమని చెప్తున్నారు. ఇంతకీ కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇంతటి దుస్థితి పట్టడానికి కారణమేంటి? కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. జిల్లాల విభజనతో ఆ కోటకి బీటలు వరగా ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా నేలమట్టమైంది. మరీ ముఖ్యంగా నూతన కరీంనగర్ జిల్లాలో నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకి ఒకే ఒక పెద్ద నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాత్రమే ఉన్నారు. ఆయన్ని ఒకే ఒక్క నాయకుడు అనే బదులు ఒంటరి నాయకుడు అంటే బాగుంటుందేమో. చేజేతులారా తన సైన్యాన్ని బలగాన్ని నిర్వీర్యం చేసుకుని ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో ఒంటరిగా నిలబడ్డాడు పొన్నం. ఒకప్పుడు పొన్నం కోసం ప్రాణాలు అడ్డుపెట్టిన సెకండ్ క్యాడర్ నాయకులు కార్యకర్తలు ప్రస్తుతం వైరిపక్షంలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉన్నప్పటికీ కేవలం పొన్నంతో వేగలేకనే చాలామంది కార్యకర్తలు పార్టీని వీడి బయటకు వెళ్లారు. కొంతమంది తటస్థంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలైన జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు లాంటి నాయకులతో గ్రూప్ రాజకీయాలు నడిపారు. పొన్నం ప్రభాకర్తో వేగలేకనే మేయర్ సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆరపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్, కటకం మృత్యుంజయం, కోడూరి సత్యనారాయణ, ఏనుగు మనోహర్ రెడ్డి వంటి నాయకులు పార్టీని వీడారని కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇక జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఒకప్పుడు పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్పొరేటర్లు కార్యకర్తలుండేవారు. ఇప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే కార్యకర్తే లేకుండా పోయాడు. ఒకప్పుడు డీసీసీ కార్యాలయంలో మీటింగ్ పెడితే కనీసం పార్కింగ్ ప్లేస్లో కూడా స్థలం దొరికేది కాదు. అలాంటిది ఇప్పుడు పార్టీ మీటింగ్ పెడితే పట్టుమని 10 మంది కార్యకర్తలు కూడా రావడం లేదు. ఇదంతా ద గ్రేట్ పొన్నం గారి చలవేనని గుర్తు చేస్తున్నారు కార్యకర్తలు. ఆయన నోటి దూల వల్లే బీసీ కమ్యూనిటీలతో పాటు ఓసీ కమ్యూనిటీ ప్రజలు కూడా పార్టీకి దూరమవుతున్నారని చెప్తున్నారు. అగ్రవర్ణాలంటే అలుసు, బీసీ వర్గాలంటే చిన్న చూపని ఆయనతో తిరిగిన వారు గుసగుసలాడుతున్నారట. పార్టీలో ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా ఎంపీ ఎలక్షన్స్ అయినా ఆయనే పోటీ చేస్తూ ఉంటాడని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఇక మనోడు సొంత పార్టీ కంటే అధికార పార్టీతోనే అంట కాగుతాడని ఈ మధ్య బహిరంగంగానే చర్చించుకుంటున్నారట కార్యకర్తలు. ఇందుకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పక్కన ఉన్న క్వారీ అనుమతులే ఉదాహరణగా చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అనుమతులు రాని క్వారీకి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎలా అనుమతులు వచ్చాయని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక రానున్న హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా కనబడడం లేదు. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు బీజేపీ ఇప్పటినుంచే హోరాహోరీగా కొట్లాడుతుంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మాత్రం చేతులుడిగి చూస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యుండి హుజురాబాద్ లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఒక్క కార్యక్రమం కూడా పొన్నం చేయలేదు. అక్కడ ఒంటరి పోరాటం చేస్తున్న కాశుక్ రెడ్డికి కనీసం మద్దతు కూడా ఆయన తెలపడం లేదు. ఇది ఇలా ఉంటే అధికార టీఆర్ఎస్ పార్టీ తమ క్యాండిడేట్ గా పొన్నం ప్రభాకర్ నే నిలబెడుతుందని ఇటీవల కొన్ని పత్రికలు రాసుకొచ్చాయి. అందుకే కావచ్చు మనోడు పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదని బయట చర్చ జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో ఇంత జరుగుతున్నా అధిష్టానం దృష్టి పెట్టకపోవడం ఆ పార్టీ పతనానికి నాందనే చెప్పాలి. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.